Hi everyone. ఈ రోజు మనం గ్యాస్కెట్ తో వాల్ హ్యాంగింగ్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది డిజైన్. దీనికి కావాల్సింది ఉలెను గ్యాస్కెట్ అండి. ఇప్పుడు ముందు ఫ్లవర్ ఎలా చేద్దామో చూద్దాం. ఇది ముడండి. రౌండ్గా వస్తుంది. దీనిలో నుంచి మనం చూడండి, ఫస్ట్ 2 ఇంచ్ తీయాలి, తర్వాత 2 వస్తాయి, 2 ఇంచ్ తీయాలి. ఫస్ట్ డౌన్ నుంచి అప్ వెళ్ళి మళ్ళీ డౌన్ లాగా పోవాలండి. ఇది చూసేదానికి ఉప్పటిల్లాగా ఉంది. తర్వాత మళ్ళా 3 ఇంచ్ 2 2 ఇంచ్ 1 అండి. చూడండి, 5 పెటల్స్ వచ్చేసాయి కదండి. దీన్ని ఎండ్ ఇలా చేసుకోవాలండి. మనం స్టార్టింగ్ నుంచి మొత్తం 1 వచ్చేలాగా చేసేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ రౌండ్ అండి. ఇందాక మనం 15 వేసుకున్నాం కదండి, ఇప్పుడు 10 తగ్గించేసుకోవాలి. దీన్ని ఇలా తిప్పేసి మళ్ళీ దీనిలో నుంచి స్టార్టింగ్ రావాలండి. ఇప్పుడు మళ్ళీ దీనికి రెక్కలు స్టార్ట్ చేద్దాం. ఇట్లా ముడేసేసుకున్నాం కదండి. ఇది ఒక రెక్క అయింది కదండి. దీన్ని ఇక్కడ మధ్యలో జాయింట్ చేసుకోవాలండి. ఇది
చూడండి ఇప్పుడు మన ఫ్లవర్ అయిపోయింది. నెక్స్ట్ మనం వేరే కలర్ వేసుకోవాలండి. ఇలా అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి థ్రెడ్ కిందకి లాగేసేయాలండి. ఈ రెక్కలు వేసుకుందామండి. ఈ రెక్కలు ఎలా చేయాలో చూద్దాం. గ్రీన్ కలర్ మార్చుకుందామండి. కట్ చేసాము అక్కడి నుంచి ఈ గ్రీన్ కలర్ ఇలా తీయాలండి. ఇలా మళ్ళీ దానిలో నుంచి ఫైవ్ ఫైవ్ పటిల్స్గా వేసుకోవాలండి. ఇట్లా వేసాం కదండి ఈ జడల్లాగా. ఇది కొంచెం పక్క ఇంకో రెక్కకు తీసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రాగా వేసుకోవాలండి. ఇప్పుడు మనం 10 తీసుకున్నాము, ఇది 15 కౌంటింగ్ తీసుకుందామండి. ఇలా వచ్చిన తర్వాత దీనిలో నుంచి ఈ పట్టిల్కి జాయిన్ చేయాలండి. ఇక్కడ సేమ్ అంతేనండి, అలాగే ఫైవ్ ఫైవ్ పటిల్స్ ఇట్లా వేసేసుకొని ఈ ఫుల్ అండి మొత్తం ఇంక ఇట్లా అల్లుకుంటా పోవడమేనండి ఫైవ్ ఫైవ్గా. తర్వాత ఈ గ్యాస్ కట్ ఉంది కదండి, దీన్ని ఇక్కడ ఆల్రెడీ నేను చేసి పెట్టినాను కదా, ఈ గ్యాస్ కట్కి చుట్టడం కూడా చూపించానండి మీకు. ఇది ఇట్లా చేసేసుకోవాలి. తర్వాత అండి ఈ గ్యాస్ కట్కి ఇలా అంతా జాయిన్ చేసేసుకోవాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.